ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ నమస్కారం అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఏ గ్రహాలు రాశులని మారుతున్నారు అని ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు మీనరాశిల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశిలో వక్ర మార్గంలో సంచారము అయితే ఈ మాసంలో అంటే నవంబర్ పదైదవ తేదీ తర్వాత ఆయన వక్రత్యాగం చేసి సవ్య నడిగలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక గురువుగారు ఈ మాసమంతా కూడా ఈ ఒక వృషభ రాశిలో ఆయన ఒక్కరించి సంచారం చేయబోతున్నారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు నవంబర్ పదహారో తేదీ వరకు ఆయన నీచస్థానమైన తులారాశిలో సంచారం తదుపరి మిత్రక్షేత్రమైన వృష్టిక రాశిలో వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు వచ్చేసి నవంబర్ ఒకటవ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక శుక్రుడు నవంబర్ ఏడవ తేదీ నుంచి ఆయన ధనసు రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఈ గోచార ఫలితాలు అనేవి ఎందుకు మనము చెప్పుకుంటున్నాము అంటే వచ్చే ఇబ్బందుల నుంచి ఏ ఇబ్బందులు రాబోతున్నాయి వచ్చే ఇబ్బందుల నుంచి కాస్తలో కాస్త ఏదైనా మనకి చెప్పే ఒక సింపుల్ రెమెడీస్ని చేసుకొని ఆ ఒక వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడడానికి ఈ యొక్క గోచారంలో ఉంటున్న ఫలితాలని రాశి ఫలితాలని మనము చెప్పుకో చెప్పుకోవడం జరుగుతున్నది అయితే ఇక్కడ ఓన్లీ నక్షత్రం మీద ఓన్లీ రాశి ఫలితాల మీదే చాలామంది ఆధారపడి ఉంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా స్వ జాతకం చాలా ఇంపార్టెంట్ అండి మనకు మనకంటూ ఒక జాతకం ఉంటుంది మనము ఏ రోజైతే అంటే ఏ ఏ డేటు మంత్ ఏ సంవత్సరము తర్వాత ఏ సమయంలో మనము జన్మించి ఉంటామో ఆ ఒక ఆ ఒక జన్మ సమయానికి ఆ ఒక జాతక చక్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది అది ఏ లగ్నము ఏ రాశి సో దీని ప్రకారంగా మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు రాశి ఫలితాలు ఇప్పుడు ఇక్కడ కుంభరాశికి ఈ ఒక మాసమంతా బాగోలేదు అని చెప్పితే అక్కడ అందరికీ కుంభరాశిలో ఉంటున్న వ్యక్తులందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా అని అనుకుంటే ఎవరండి అలా ఉండదు ఇక్కడ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను గ్రహస్థానాల బట్టి మనము పుట్టిన సమయానికి ఆ ఒక సమయానికి ఏ గ్రహాలు ఏ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు బలిష్టంగా ఉంటున్నారా వాళ్ళు బలహీనంగా ఉంటున్నారా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళు బలిష్టంగా ఉంటేనే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఇస్తారు వాళ్ళ బలహీనపడితే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు ఇవ్వలేరు ఆ ఫలితాలని మనకి ఇవ్వలేరు సి ఇక్కడ ఏదో జ్యోతిష్కులు వచ్చి ఇక్కడ రాశి ఫలితాలు చెప్తున్నారు సి ఈ ఒక రాశి ఫలితాల మీదే డిపెండ్ అవ్వకుండా మీ ఒక స్వజాతకం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక ఇప్పుడు ఏల్నాటి శని అని మనకి చాలామందికి ఏల్నాటి శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు పంచమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు భయపడుతూ ఉంటారు ఎక్కువ మంది అంటే శని అంటేనే ప్రతి ఒక్కదానికి కష్టం వచ్చినా ఆ కష్టానికి శనినే ముఖ్య కారణమని అందరికీ ఒక మనసులో వచ్చేసి ఉంటుంది అయితే అలా ఉండదండి ఆయన శని గ్రహము బలిష్టంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో ఎన్ని బిందువులు ఇచ్చాడు అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ మనకి ఏల్నాటి శని వచ్చినప్పుడు కూడా ఆ ఏళ్ళనాటి శని సమయంలోనే చాలామంది ఉద్యోగంలో అభివృద్ధి సాధించారు చాలామందికి ఆర్థికంగా కలిసి వచ్చింది అది ఎందుకు అంటే సి వాళ్ళ రాశి ఫలితాల మీద కాకుండా దశా ఫలితాలు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీనరాశికి శని సంచారం జరుగుతున్నది మార్చ్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత శని సంచారం మారబోతున్నది శని మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇప్పుడు మీనరాశి వాళ్ళకి జన్మరాశిలో వచ్చి కూర్చుంటున్నాడంటే ఆ ఇంటికి శని మీ జాతకంలో చూసుకోండి మీనరాశికి ఎన్ని బిందువులు ఇచ్చాడు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి అక్కడ గనక ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే సో ఎక్కువ బిందువులు అంటే ఏంటి మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే ఒకవేళ ఎలాంటి శని శని వలన కాస్త మానసిక కొద్దిగా ఇబ్బందులు వచ్చిన మాన అంటే ఆత్మస్థైర్యం కోల్పోవడము అవమానాలు ఇవన్నీ వచ్చినప్పటికీ శని వాటి నుంచి బయటపడి నిలదొక్కుని బయటపడి ముందుకు వెళ్ళడానికి మార్గం కూడా చూపిస్తాడు అదే ఏ సున్నానో ఒకటో రెండో ఉంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఆత్మస్థైర్యం లోపించడము తర్వాత భయం ఎక్కువ అవ్వడము చుట్టూ అంటే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు అపవాదాలు ఎదుర్కోవడము భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడము ఉద్యోగం కోల్పోవడం లాంటివి ఉంటాయి అంతే అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందరికీ కూడా అర్థం అవ్వాలి అన్నట్టుగా నేను ఇక్కడ ఆ ఒక ఆలోచన విధానంతో మీకు చెప్పడం జరిగింది ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుందో ఇక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి లేదా మీన లగ్నం ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే కాస్త ఉక్రించిన గురువు యోగిస్తున్నాడు తర్వాత మనకి ముఖ్యంగా ఇక్కడ సూర్యుడు కాస్త శుభ ఫలితాలని అందిస్తున్నాడు తర్వాత శుక్రుడు కూడా శుభ ఫలితాలని అందిస్తున్నారు ఈ మీనరాశి వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు కాస్త ఉద్యోగంలో అభివృద్ధి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది మీకు అంటే ఉద్యోగంలో కొద్దిగా ఈ ఒక స్ట్రగల్ ఏదైనా ఉన్నట్లయితే వాటి నుంచి మీరు బయటపడతారని తెలుసుకోవచ్చు ఉద్యోగంలో ఉన్న చికాకులన్నీ తొలగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కాస్త ఈ భార్య భర్తల మధ్య కూడా సఖ్యత అనేది పెరగడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు తర్వాత చేసే వ్యాపారంలో మాత్రమే కొద్దిగా పెట్టుబడి విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి మీ యొక్క సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ వలన మీరు ఏదైనా షేర్ మార్కెట్లో ఇక్కడ లేదా బెట్టింగులు ఇలాంటివన్నీ జోలికి వెళ్లకుండా కాస్త కొద్ది రోజులు మీరు ఆగి మీరు కొద్దిగా టైం మార్చిన తర్వాత మీరు ఆ ఒక విషయంలో ఏదైతే షేర్ మార్కెట్ విషయంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా అప్పుడు మనం చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత ఈ ఏదైతే ఈ ఒక బెట్టింగ్ లాంటివి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే ఆశకాలు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి అని తెలుసుకోవచ్చు మొత్తానికి ఉద్యోగంలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా కలిసి వచ్చే కాలం అని తెలుసుకోవచ్చు శారీరకంగా మీకు ఉత్సాహంగా అనేది కనిపిస్తూ ఉంటుంది తర్వాత గృహ నిర్మాణానికి ఇది మంచి సమయం అనేది తెలుసుకోవచ్చు గృహం విషయంలో తర్వాత సడన్గా మనం ఏదైనా గృహం ఆర్పిడి కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి లేదా గృహానికి సంబంధించిన ఏదైనా మెటీరియల్స్ కావచ్చు ఏదైనా టీవీస్ కావచ్చు లేదా ఆ ఇంటికి సంబంధించిన ఉపకరణాలకి సంబంధించినది ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సమయం అని చెప్పవచ్చు రైట్ టైం అని చెప్ తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ ముఖ్యంగా వారసత్వ ఆస్తులలో కూడా మీకు కాస్త మంచి ఫలితాలు వస్తాయనే తెలుసుకోవచ్చు అయితే ద్వితీయాధిపతి పంచమ స్థానంలో నీచపడి కుదురు ఉండడము స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆర్థిక విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత విద్యార్థులు కూడా కా కాస్త కొద్దిగా కష్టపడి చూడవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే వాళ్ళు అనుకున్న కోర్సులు అయితే మీరు చేయగల చేరే ఒక ఆస్కారం ఉంటుంది ఆ ఒక కోర్సులలో మంచి ఫలితాలు అయితే పొందుకోవడానికి కూడా చివరిలో అవకాశాలు అనేది కలిసి వస్తుందని తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ మీనరాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఆర్థిక విషయంలో ఒక ప్రయోజనం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఇన్వెస్ట్మెంటు భార్య భర్తల మా ఒక విషయంలో తర్వాత హెల్త్ రిలేటెడ్ తర్వాత నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం లాంటిది నిద్ర లోపించడము లేదా వృతహా ప్రయాణాలు కావచ్చు ఏదైనా పని మీద ఒక ప్ర ప్రయాణం ఏర్పడ ఏర్పడే ఆస్కారాలు ఇలాంటివన్నీ కొద్దిగా కనిపిస్తుంటుందనే తెలుసుకోవచ్చు మొత్తానికి మీనరాశి వాళ్ళకి కొద్దిగా ఫేవరబుల్గా ఉంటున్నది అయితే పెట్టుబడి ఇన్వెస్ట్మెంటు ఆలోచన విధానము ఈ యొక్క భోజనం వేళకు చేయడము రోడ్ సైడ్ అంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నము రాత్రిపూట నిద్ర ఈ యొక్క విషయంలో మాత్రమే కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు బట్ జన్మరాశిలో ఉంటున్న రాహువులన కూడా పెద్దగా ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంటికి రా మారబోతున్నాడు కుంభానికి వస్తున్నాడు కాబట్టి శని కూడా మనకి ఇక్కడ ఈ ఒక మీనరాశికి రాబోతున్నాడు కాబట్టి అక్కడ అష్టకవర్గ బిందులను మీరు చూసుకోండి అక్కడ కనుక మీకు మంచిగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు లేదంటే కొద్దిగా భయం అనేది ఉంటుంది మానసికంగా కొద్దిగా భయము ఒక భ్రాంతి అనేది ఏర్పడడానికి అవకాశాలు ఇక్కడ ఉంటుందని తెలుసుకోవచ్చు ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకోండి తర్వాత ప్రతిరోజు కూడా కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనము శనివారం పూట నువ్వుల ఒత్తులని వెలిగించడానికి ప్రయత్నం చేసుకోండి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు